ప్రైజ్ ది లార్డ్. 2వ దిన వృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. జీవితంలో ఎంత గొప్పవారైనా, ఎంత ధైర్యశాలులైనా, ఏదో ఒక పరిస్థితిని బట్టి భయపడిపోయే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని పెద్ద పెద్ద విషయాల్లో ధైర్యం చూపించిన వారే చిన్న చిన్న విషయాల్లో బెదిరిపోయి భయపడిపోయి మూలకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు చాలామంది జీవితాల్లో కనబడుతూ ఉంటాయి. ఏలియా కూడా చాలా ధైర్యవంతుడు. ఇంచుమించు 400 మంది బయలు ప్రవక్తల ముందు అగ్నిని దింపినవాడు, గొప్ప గొప్ప అద్భుతాలు ప్రపంచానికి చూపించినవాడు. అలాంటి వాడు యెజెబెలు పలికిన ఒక మాటకు భయపడిపోయి బదరి వృక్షం కిందకు వెళ్ళిపోయి మరణాపేక్షతో ప్రార్థన చేస్తాడు. అంత గొప్పవాడే అలా బెదిరిపోయిన పరిస్థితులు ఎదురైనాయి కదా, ఆ తర్వాత దేవుడు ఆయన్ని బలపరిచాడు అనుకోండి, ఆ తర్వాత ఘనమైన సేవ తన దాసుని ద్వారా దేవుడు చేయించాడు. అలా జీవితంలో చాలా సందర్భాల్లో మనం బెదిరిపోయే పరిస్థితులు వస్తాయి. అయితే ప్రభు ఇక్కడ గొప్ప వాగ్దానం చేస్తున్నాడు, అదేంటంటే మేలు చేయుటకై మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు మంచివాడు, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు ప్రేమ కలిగినవాడు, మన దేవుడు తల్లి కన్నా తండ్రి కన్నా బాధ్యత కలిగినవాడు. మరి ఆయన మనతో ఉన్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యం వహించి ముందుకు సాగిపోవడమే. ఈ వాక్య వాగ్దానాన్ని వీక్షిస్తున్న నీవు ఏ విషయంలో అయినా భయం కలిగి ఉన్నావా? అధైర్యంతో ఉన్నావా? నా జీవితం ఎటు సాగుతుందో, నా భవిష్యత్ ఏమవుతుందో అని భయపడుతున్నావా? ఉద్యోగ నిమిత్తం, నీ ఇంటర్వ్యూ నిమిత్తం భయపడుతున్నావా? నీ అనారోగ్యం నేను భయపడుతుందా? నీకు నా ఆర్థిక ఇబ్బందులు నేను భయపడుతున్నాయా? నీ చుట్టూ ఉన్న మనుషులు నేను భయపడుతున్నారా? కొన్నిసార్లు అవమానాలు, నిందలు నేను భయపడుతున్నాయా? బెరుకుగా ఉంటున్నావా? భీతితో ఉంటున్నావా? భయం భయంగా ఉంటున్నావా? నిద్ర పట్టకుండా ఉంటున్నావా? ఒంటరితనాన్ని సహించలేకపోతున్నావా? అయితే ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, ధైర్యం వహించు. అపవాది ఒకవేళ నిన్ను భయపెట్టే ప్రయత్నాలు ఎన్నో చేయొచ్చు, కానీ ధైర్యం తెచ్చుకో, ప్రభు నీతోనే ఉన్నాడు. మన నీడ ఎలా మనతోనే ఉంటుందో దేవుడు కూడా మనకు ఒక నీడలా ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మనల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయన మనల్ని మర్చిపోయేవాడు కాదు. నీ పక్షంగా మహత్కార్యాలు ఆయన చేస్తాడు, నీకు మేలు చేస్తాడు. నీ బ్రతికింతే, నీ జీవితం ఇంతే, నిన్నెవరు ఉద్ధరించరు, నిన్నెవరు లేవనెత్తరు, నువ్వు ఇలాగే నశించిపోతావు, నువ్వు ఇలాగే పాడైపోతావు అని ఒకవేళ నీ మనసు నీతో చెప్పొచ్చు, నీ ఇరుగు పొరుగు వారు నీతో చెప్పొచ్చు, నీతో ఉన్నవారు నిన్ను ఆ విధంగా శపించవచ్చు. కానీ విను, దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. రానున్న రోజుల్లో గొప్ప మేలు నువ్వు పొందబోతున్నావు, సంతోషాన్ని పొందబోతున్నావు, ఆనందాన్ని పొందబోతున్నావు. కోల్పోయిన బలమంతా, కోల్పోయిన ఆరోగ్యం అంతా, కోల్పోయిన శక్తి అంతా, కోల్పోయిన ధనమంతా నువ్వు మరలా తిరిగి పొందుకోబోతున్నావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్య వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. మమ్మల్ని ధైర్యపరచువాడు నీవే, మాకు మేలు చేయవాడు నీవే, మాతో ఉండేవాడు నీవే. నీవే కృప చూపించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.